BEEP! స్వస్తి శ్రీ షార్వరి నామ సంవత్సర పాల్గొండ బహుళ చతుర్దశి నుండి స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి వరకు గల గ్రాహ సంచారం సూర్యుడు పదమూడవ తేదీ వరకు మీనంలో ఉండి పద్నాలుగవ తేదీన తన ఉచ్చరాశి అయినటువంటి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు పదమూడవ తేదీన వృషభంలో నుండి మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు పదిహేనవ తేదీ వరకు మీనంలో ఉండి పదహారవ తేదీన మేషంలోకి ప్రవేశిస్తున్నాడు గురుడు కుంభంలో ఉన్నాడు శుక్రుడు మీనంలో వక్రగతుడై ఉన్నాడు శని మకరంలో ఉన్నాడు రాహువు వృషభంలోను కేతువు వృశ్చికంలోను సంచరిస్తున్నారు చంద్రుడు మీన మేష వృషభ రాసులలో సంచరిస్తున్నాడు ఇది ఈ వారం గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల యొక్క వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా చాలా బాగుంటుంది రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు పదమూడవ తేదీ తర్వాత తృతీయ స్థానంలోకి వస్తున్నాడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అందజేస్తాడు ఆర్థికంగా చాలా బాగుంటుంది గురుడు పదకొండవ స్థానంలో శుభుడై ఉన్నాడు మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రతి వ్యవహారంలోనూ ఆర్థికంగా బాగుంటుంది ఆదాయం కోసం చేసేటువంటి ఏ విషయంలోనైనా మంచి ఫలితాలు అందుతాయి కుటుంబంలో సఖ్యత ఎక్కువగా నెలకొంటుంది యశస్సు పెరుగుతుంది కీర్తి అభివృద్ధి పొందుతుంది చేస్తున్నటువంటి పనులలో ఉత్సాహం కలుగుతుంది పదవ స్థానంలో శని స్వస్థానగతుడైనప్పుడు వ్యవహారాలు వృత్తులు ఇటువంటి వాటిల్లో కొంత శ్రమ అనిపించినప్పటికీ మంచి ఫలితాలే అందుతాయి అనుకున్నటువంటి రీతిలో సాధించుకోగలుగుతారు కొంత శ్రమ అనిపిస్తుంది అయినప్పటికీ మంచి ఫలితాలు అందుకోగలుగుతారు వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు వారి మధ్యలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఏ పనులు చేసినప్పటికీ మనోబలంతో పట్టుదలతో ఆ పనులు పూర్తయ్యేంత వరకు నిద్రపోకుండానైనా చేసుకునేటువంటి స్థితి గోచరిస్తుంది కుటుంబంలో ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది శుభకార్య ఆలోచనలు కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాలు ఆలోచించేటువంటి వారికి మాత్రం అనవసరంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ అందువల్ల ప్రయోజనం కూడా చేకూరుతుంది ఫలితం దక్కుతుంది కానీ ఖర్చు మాత్రం ఎక్కువ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆరోగ్య స్థితి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి సంకల్పం నెరవేరుతుంది మిత్రులతో సంభాషించేటప్పుడు కానీ ఇతరులతో సంభాషించేటప్పుడు కానీ తొందరపాటు అనేటువంటిది రాకుండా జాగ్రత్త పడాలి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు ధనాన్ని నిలబడనివ్వడు ఇంకొకటి ఏమిటి అని అంటే మాటలలో తొందరపాటు ఎక్కువగా జరిగే అవకాశాలుంటాయి ఆ తొందరపాటు మాటల వల్ల చేదాకా వచ్చినటువంటి కార్యాలు కూడా కొన్ని విఘ్నమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి నిదానంగా మాట్లాడి ఆ పనులను పూర్తి చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో తొందరపాటు లేకుండా చూసుకోవాలి మిత్రుల యొక్క కలయికలు ఉంటాయి గొప్పవారి యొక్క సందర్శనం కలుగుతుంది చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది సంఘంలో కొంత వెనుకంజలో ఉంటారు ఏ కార్యక్రమం చేద్దామంటే విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పనులు చేయాలా వద్దా అనే ఆలోచనలు ఎక్కువగా అవుతుంటాయి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఎందుకో మేము ఇది చేయలేమేమో అన్న సందేహాలు ఎక్కువగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసర ప్రయాణాలని అనిపించేటట్లుగా ఉంటాయి కొన్ని అటువంటివి ఏవో ముందుగానే నిర్ణయించుకొని చేయడం చాలా ఉత్తమం ఆలోచనలు కలిసి రావడానికి శ్రమ చేయక తప్పదు బంధువుల యొక్క కలయికలు ఉంటాయి నూతన గృహ ఆలోచనలు చేసినట్లయితే కలిసి వస్తాయి స్థిరాస్తుల విషయాలల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఫ్లాట్లు కొనడం కానీ అమ్మడం కానీ సంబంధితమైనటువంటి విషయాలు కానీ ఆస్తి పంపకాలు ఇటువంటివి పదమూడు పద్నాలుగో తేదీ తర్వాత ప్రయత్నం చేసినట్లయితే సానుకూల పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పితృ సంబంధమైనటువంటి కార్యాలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏర్పడతాయి వాటి వల్ల అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతారు ఈ వారం వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సదా విచారం ఉంటుంది ఓపికగా పని చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి విద్యారంగాల వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి తాము చేస్తున్నటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకోకుండానే కొన్ని పనులు పూర్తి చేసుకొని సంతోషపడుతూ ఉంటారు కానీ వారం మధ్యలో ప్రారంభం పనులు సానుకూల పడతాయి ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల యొక్క అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు కళా రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలోనూ విమర్శలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఖర్చు చేయాల్సి వస్తుంది కానీ పనులు మాత్రం నెరవేరుతాయి కొన్ని పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ ఎక్కువ పనులలో విజయం సాధించుకోగలుగుతారు సాంకేతిక రంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది గత వారంలో చేసినటువంటి రుణాలు కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు ఉన్నత స్థితి గోచరిస్తుంది ఈ వారం ఈ రాశి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మేషరాశి వారికి వారం మధ్య కొంత అనుకూలతలు ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా వారం మాత్రం సామాన్యంగా గడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఈ వారం వృషభ రాశి వారికి సామాన్యంగా గడుస్తుంది రాష్యాధిపతి శుక్రుడు ఒక్కడే పదకొండవ స్థానంలో వక్రగతుడై ఉన్నాడు మిగతా గ్రహాలేవి అనుకూలంగా లేవు వార ప్రారంభంన సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పటికీ పద్నాలుగవ తేదీ నుండి సూర్యుడు అనుకూలతలు తగ్గిపోతున్నాయి ద్వాదశ స్థానంలో సూర్యుడు అనుకూలుడు కాదు జన్మస్థానంలో ఉన్నటువంటి రాహువు సప్తమ స్థానంలో కేతువు ఇవి అనుకూలమైనటువంటి గ్రహాలు కావు దశమ స్థానంలో గురుడు అనుకూలుడు కాదు భాగ్యస్థానంలో శని ఇలా ఏ గ్రహము అనుకూలంగా లేదు ఒక పదకొండవ స్థానంలో శుక్రుడు వక్రగతుడైనప్పటికీ రాష్ట్రాధిపతి కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు అందజేయగలుగుతారు ఆదాయం కోసం చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆదాయం సమకూరదు రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాకున్నట్లయితే చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు వారం మధ్య కొంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మిగతా వారమంతా అనుకూలంగా ఉన్నందువల్ల మనోబలం ఎక్కువగా ఉంటుంది మేము చేసుకోగలము అని ధైర్యంగా ముందుకు సాగలుగుతారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలుడు కాదు ఖర్చులు ఎక్కువగా చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తుల విషయాలలో అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి ఫ్లాట్లు కొనడం కానీ అమ్మడం కానీ నూతన గృహ నిర్మాణాదులు ఇటువంటి వాటి పట్ల వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం వివాహాది శుభకార్యాలు ఆలోచనలు చేసేటువంటి వారు మాత్రం తప్పకుండా పట్టుదలతో కనుక చేసుకున్నట్లయితే ఆ పనులు పూర్తి చేయగలుగుతారు శుభకార్య ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాలలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పనులు చేసినా ఇంకా ఏవో ఏవో చేయాల్సింది ఉంది అనే ఆలోచనలు ఎక్కువగా అవుతుంటాయి ఎంత చక్కగా మాట్లాడినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి అపార్థం చేసుకోవడం లేదా మీరు అపార్థం చేసుకోవడం త ద్వారా చిన్న చిన్న విషయాలే పెద్ద తగాదాలుగా మారడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఓపికగా మాట్లాడడం సంయమనంతో ఉండడం చాలా మంచిది ఎట్టి పరిస్థితిలో తొందరపాటు అనేటువంటిది లేకుండా చూసుకోవడం ఉత్తమం వారం మధ్యలో ప్రయాణాలు ఎక్కువ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి వాటిని తక్కువ చేసుకున్నట్లయితే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు కలిసి రావడానికై చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మనోబలం అధికంగా ఉంటుంది కాబట్టి అనుకూలంగానే మార్చుకోగలుగుతారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తీరా సమయానికి అందుతాయో లేవో కూడా తెలియని పరిస్థితులు చేస్తాయి బంధువుల యొక్క సహకారాలు కూడా అందేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకున్నట్లయితే ఆ పనులను అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి రుణాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఆర్థికంగా చాలా వెనుకంజలో ఉండడం జరుగుతుంది సంఘంలో గుర్తింపు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వారం వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యారంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు చేస్తున్నటువంటి పనులతో పాటు అదనపు బాధ్యతలను కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చివరగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఉద్యోగ రంగాల వారికి విమర్శలు అధికంగా వస్తూ ఉంటాయి పనులలో జాప్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది జాప్యం జరగకుండా చూసుకున్నట్లయితే అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కళారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు అయినా ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది కృషికి తగిన ఫలితం లేదని అనుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ప్రతి పనిలోనూ వాయిదాలు లేదా అపార్థాలు ఇటువంటివి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది పనులలో ఇబ్బందులు తలెత్తేటువంటి ఉన్నాయి మిత్రుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పై అధికారులకు ఆగ్రహం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉద్యోగ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి పనులు పూర్తి చేసుకోగలుగుతారు నూతన వస్తువులను తీసుకోగలుగుతారు ఈ వృషభ రాశి వారికి వారం మధ్య అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ మిగతా వారమంతా మనోబలంతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఈ వారం మిథున రాశి వారికి రవి బుధ గురు కేతువులు అనుకూలంగా ఉన్నారు చంద్రుడు అనుకూలంగానే ఉన్నాడు వారాంతంలో కొంత అనుకూలతలు లేకపోయినప్పటికీ మిగతా వారమంతా అనుకూలంగా ఉంటున్నాడు మనోబలం ఎక్కువగా ఉంటుంది ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది కానీ రాశిలోకి ప్రవేశించినటువంటి కుజుడి వల్ల సదా విచారం అనేటువంటిది ఉంటుంది ఆవేశం పాళ్ళు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఓపిక సహనం ఇవి రెండు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో తొందరపాటు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది చేస్తున్నటువంటి వ్యవహారాలలో ప్రోత్సాహం లభిస్తుంది కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అష్టమ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు ఎక్కువగానే కనిపిస్తాయి శ్రమ ఉంటుంది విచారం ఉంటుంది అయినా పనులు మాత్రం చక్కగా నెరవేరుతాయి తాము అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు కానీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు మాత్రం అందడం చాలా తక్కువగా ఉంటుంది కుటుంబంలోనే ఐక్యత ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సలహా సంప్రదింపులు సానుకూలంగా ఉంటాయి కాబట్టి మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు వాటిని స్వీకరించగలుగుతారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు ఆదాయం కోసం చేసేటువంటి పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ కూడా పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆదాయం లేదు ధనం లేదు అని అనడం కంటే రుణాలు చేసేనా కానీ పనులు పూర్తి చేసుకోవాలన్నటువంటి సంకల్పం ఉంటుంది తప్పకుండా ఆ పనులు అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకుండా తగు జాగ్రత్తలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రయాణాలు వారాంతంలో ఎక్కువగా గోచరిస్తున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది కొంత శ్రమ చేసినట్లయితే సానుకూలమవుతుంది ఆలోచనలు కలిసి రావడానికై నిరంతరం శ్రమ చేయక తప్పదు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రాహువు జన్మస్థానంలో ఉన్నటువంటి కేతువు ఇవి అనుకూలం కావు చేసే సమయంలో పనులు పూర్తి చేసుకోలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనోబలం ఎక్కువగా ఉంటుంది ఆత్మస్థైర్యంతో వ్యవహారాలను ముందుకు నడిపించుకోగలుగుతారు సంఘంలో ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు ఉంటాయి అభినందనలు ఉంటాయి అందువల్ల మానసికంగా ప్రశాంతతతో వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు కానీ జన్మస్థానంలో ఉన్నటువంటి కుజుడు మాత్రం ప్రశాంతంగా ఉండనీయుడు ఆవేశాన్ని కలగజేస్తాడు ఈ వారం వ్యాపార రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేసుకోవాలి లాభాల కంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ నిరంతర శ్రమతో పనులను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి చాలా అనుకూలతలు ఉన్నాయి చేస్తున్నటువంటి వ్యవహారాలలో విజయం చేయకూరుతుంది పట్టుదలలు ఎక్కువగా ఉంటాయి మంచి ఫలితాలు అందుతాయి ఉద్యోగ రంగాల వారికి శ్రమ అధికమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు అందుతాయి చేస్తున్నటువంటి వ్యవహారాలలో కొన్ని విమర్శలు వస్తాయి కానీ ఆ విమర్శలు తేలిపోతాయి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మంచి ప్రశంసలు అందుకోగలుగుతారు పై అధికారుల నుంచి గౌరవాన్ని పొందగలుగుతారు కళారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి ఆర్థిక లాభాలు తక్కువగా కనపడ్డప్పటికీ వ్యవహారాలలో మాత్రం విజయం చేకూరుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి మానసిక ప్రశాంతత ఉంటుందే తప్ప పనులల్లో మాత్రం జాప్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఆలస్యం అవుతుంటుంది కాబట్టి ఓపికగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది ఉల్లాసంతో పనులు చేయాలనుకుంటారు కానీ ఏదో నూతన సమస్యలు ఉత్పన్నమై ఆ పనులు పూర్తి చేయలేకపోతారు వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల నిర్ణయాలు లేదా ప్రముఖుల నిర్ణయాలు తీసుకొని నడుచుకున్నట్లయితే చాలా మేలు కలుగుతుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా ఆత్మస్థైర్యంతో మనోబలంతో గడుస్తుంది వారాంతంలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఈ వారం కర్కాటక రాశి వారికి రవి బుధ శుక్ర రాహువులు చాలా అనుకూలంగా ఉన్నారు వార ప్రారంభం అనుకూలతలు తక్కువగా ఉంటాయి కానీ మిగతా వారమంతా చాలా అనుకూలంగా ఉంది నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చంద్రుడు వార ప్రారంభం అనుకూలంగా లేడు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తున్నాడు అందువల్ల మనోబలం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది అధికారుల యొక్క ప్రశంసలను అందుకోగలుగుతారు ఉన్నతమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు ఆర్థికంగా గత కొంతకాలంగా అనుకూలమైనటువంటి స్థితులు ఈ వారం తారుమారయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి వార ప్రారంభంలోనే ఆదాయం ఎంత ఖర్చు ఎంత దేనికి ఎంత చేసుకోవాలి అని ముందుగానే ఆదాయ వ్యవహారాలన్నీ కూడా లెక్కలు చూసుకొని సరిచేసుకున్నట్లయితే కొంత ప్రశాంతత చేకూరుతుంది డబ్బు లేదు సమయానికి అందదు అనుకునేటువంటి పరిస్థితులు తప్పుతాయి రుణాలు చేయాల్సినటువంటి అవసరం తప్పే అవకాశాలు ఉంటాయి కుజుడు అనుకూలంగా లేడు ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్థిరాస్తుల విషయాలలోనైనా రిజిస్ట్రేషన్లు కొనుగోళ్లు ఇటువంటి విషయాలు ఏవైనా ఉన్నట్లయితే తగు శ్రద్ధతో నడుచుకున్నట్లయితే మేలు జరుగుతుంది లేదనట్టయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి గురుడు అష్టమ స్థానంలో అనుకూలమైనటువంటి స్థితి కాదు మరి అందువల్ల అది కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి మనోధైర్యం అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ముందుగానే నిర్ణయించుకొని నడుచుకుంటారు కాబట్టి మేలు జరుగుతుంది కానీ తాత్కాలిక శ్రమ మాత్రం తప్పదు కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలోచనలు కలిసి వస్తాయి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు శుభ శుభకార్యాలు ప్రయత్నం చేసుకునేటువంటి వారికి ఈ వారం అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కుటుంబ స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి ఏవైనా నూతనమైనటువంటి వ్యవహారాలు చేయాలనుకున్నప్పుడు అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు నూతన నిర్మాణాదులు చేయాలనుకుంటే మాత్రం కొంత ఇబ్బంది వస్తుంది కానీ శుభకార్యాలోచనలు అంటే పెళ్లిళ్ళు మొదలగునటువంటి శుభకార్యాలు యాత్రా సందర్శనాలు ఇటువంటి వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా పనులు మాత్రం ఆగవు అనేటువంటి ధీమాతో వెళుతారు చక్కగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు కానీ ముందుగానే ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరం ఆరోగ్య విషయాలల్లో కొంత శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మనోధైర్యం ఉన్నప్పటికీ సహాయం చేసేవారు ఉన్నప్పటికీ సమయానికి ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచనలు పలింపజేసుకోవడానికి చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయని అనుకుంటారు కానీ వాటి కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది ఉత్తముల యొక్క దర్శనం కలుగుతుంది తద్వారా మంచి ఫలితాలు అందుకోవాలని చూస్తారు కానీ అవి తాత్కాలికంగా వాయిదా పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి దైవ దర్శనాల విషయంలోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా నడుచుకోవాలి కుటుంబ సభ్యులల్లో పిల్లల విషయాలలో వారి కోసమై చేసేటువంటి పనులల్లో ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి హామీలు ఇవ్వడం కానీ మధ్యవర్తిత్వాలకు వెళ్ళడం కానీ ఇటువంటివి జరగకుండా చూసినట్లయితే మేలు కలుగుతుంది సహాయం చేసేవాళ్ళు ఉన్నారు కదా అని ముందుకు వెళితే సమయానికి అందకపోతే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది వ్యాపార రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి విద్యా రంగాల వారికి అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది మనోధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది శ్రమతో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉద్యోగ రంగాల వారికి తమ పనులేవో తాము చేసుకున్నట్లయితే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకున్నప్పుడు అనుకూలతలు తక్కువగా ఉంటాయి పై అధికారుల ప్రశంసలు అందుతాయి గౌరవం లభిస్తుంది అయినప్పటికీ కూడా ఓపికగా పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కళా రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది తాము అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదలతో ముందుకు నడవగలుగుతారు ఏ వ్యవహారాలైనా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి దుబారా ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్త తీసుకొని నడుచుకోవడం చాలా అవసరం సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నటువంటి పనిని సాధించేంత వరకు నిరంతరం శ్రమ చేసేనా కానీ ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం కొంత అనుకూలతలు తక్కువగా ఉన్న మిగతా వారమంతా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాచ్ చేయండి ఈ వారం సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది కూజ గురు శుక్ర శని రాహువులు అనుకూలంగా ఉన్నారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి సూర్యచంద్రులు అనుకూలంగా లేరు అయినప్పటికీ ప్రతి విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి కానీ ధైర్యం చాలదు చేయాలని అనుకుంటారు ఏమో పూర్తి చేయగలమా అనే సందేహం ఉంటుంది కానీ మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది పట్టుదల ఉంటుంది మీరు పూర్తి చేయండి అనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అనుకూలతలు ఏర్పడతాయి విమర్శలు వస్తాయి కానీ అన్నిటికంటే ఎక్కువ చెయ్యగలను అనేటువంటి ధీమా ఉంటుంది కానీ సూర్యుడు చంద్రుడు అనుకూలంగా లేనందువల్ల ఆవేశం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి విచారం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వ్యవహారాలు మాత్రం సానుకూలపడతాయి వివాహాది శుభకార్యాలు ఆలోచించేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కార్య విజయం చేకూరుతుంది సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది చేస్తున్నటువంటి కార్యాలలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితులు గోచరిస్తున్నాయి గత కొద్ది కాలంగా చేసినటువంటి రుణాలు ఈ వారంలో తీర్పుకోగలుగుతారు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతనంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవలీలగా పూర్తి చేయగలుగుతారు ఆదాయం కూడా పొందగలుగుతారు ఆదాయం కోసం చేసేటువంటి పనులు కూడా సంపూర్ణంగా ఫలవంతమవుతాయి విలాసవంతమైనటువంటి జీవనం గడుస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయం అనుకూలంగా ఉంటుంది పట్టుదలలు ఎక్కువగా కొనసాగుతాయి విచారం మాత్రం ఉంటుంది అయినప్పటికీ ఎంతో అనుకూలంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహం వల్ల ప్రతి పనిని అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు ఎన్ని రోజులు చేయలేనటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది స్థిరాస్తుల విషయాలలో ఒక ప్రముఖమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనుకున్నటువంటి విధంగా నూతనంగా గృహ నిర్మాణాదులు కానీ స్థిరాస్తుల కొనుగోళ్లు కానీ ఇటువంటి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కొంత శ్రమ చేసినట్లయితే అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు నూతన గృహాలు కొనుగోలు కానీ నూతన వస్తు వాహనాదులు ఇలాంటివి కొనుగోళ్లు చేయడం జరుగుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి గత కొద్ది కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ వారం మిత్రులుగా మారిపోతారు అనుకూలమైనటువంటి రీతిలో ఉంటారు ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందజేసేటువంటి స్థితి గోచరిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆలోచనలు కలిసి వస్తాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయాలు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది గురు దృష్టి ఉన్నందువల్ల మంచి ఫలితాలు అందుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి యాత్రా సంబంధమైనటువంటి విషయాలలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పూర్తి చేయలేకపోతామా అన్నట్లుగా ఉంటుంది కానీ పట్టుదలతో గనక ప్రయత్నం చేస్తే అవి కూడా నెరవేరేటువంటి సూచనలు ఉన్నాయి దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వ్యవహారాలలో చేస్తున్నటువంటి వృత్తులలో సంతోషాన్ని కలుగజేసేటువంటి స్థితిలో ఉంటాడు మంచి ఫలితాలు అందుతాయి చేస్తున్నటువంటి వృత్తిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొగర్తలు అందుతాయి చాలా గౌరవం లభిస్తుంది అనుకూలమైనటువంటి ఆదాయం కూడా చేకూరుతుంది ఈ వారం పిల్లల కోసం చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి అనుకూలమైనటువంటి రీతిలో ఉంటాయి మాట్లాడినటువంటి విషయాలకు కూడా మంచి విలువ పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది తద్వారా లాభాలు కూడా చేకూరుతాయి వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి అన్నీ కూడా తమకు అనుకూలంగా మారిపోతాయి ఏ ప్రయత్నం చేసినా అనుకూలంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షలలో విజయాలను సాధించుకోగలుగుతారు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల యొక్క అండదండలు ఉంటాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకోగలుగుతారు ధైర్యం ఉండకపోయినప్పటికీ కూడా పట్టుదల చూపించినట్లయితే కార్యదీక్ష చూపించినట్లయితే చేస్తున్నటువంటి పన్నులలో గుర్తింపు లభించడమే కాకుండా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కళారంగాల రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది నూతన ఆహ్వానాలు అందుతాయి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి లాభాలను పొందగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి మిత్రుల అండదండలు ఉంటాయి కాబట్టి అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఏవో ఒకటో రెండో కొన్ని వాయిదా పడ్డప్పటికీ మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక మంచి ఫలితాన్ని పొందగలుగుతారు సాంకేతిక రంగాల వారికి ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఏ పనులు చేసినా అవలీలగా పూర్తవుతాయి గతంలో చేసినటువంటి రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు మంచి ఫలితాలు అందుతాయి ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకుని మంచి ఫలితాలను అందుకోగలుగుతారు నూతన వస్తువులను సేకరించుకోగలుగుతారు ఈ సింహరాశి వారికి వార ప్రారంభం కొంత అనుకూలంగా లేకపోయినా వారాంతంలో చాలా మంచి ఫలితాలు అందుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై టాప్ చేయండి ఈ వారం కన్యా రాశి వారికి కేతు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాలేవి అనుకూలంగా లేవు దశమంలో కుజుడు మధ్యముడై ఉన్నాడు ఏ పనులు చేసినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ప్రతి పనిలోనూ విమర్శలు చోటు చేసుకుంటాయి ఎంతగా ప్రశంసించిన వారు ఉన్నారో వారందరూ కూడా విమర్శించేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆర్థికంగా వెనుకంజలో ఉంటారు ఏ పనులు చేసినా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఎంత చక్కగా మాట్లాడినా అపార్థాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు మాట్లాడకపోయినట్లయితే ఎందుకు మాట్లాడలేదు అని మాట్లాడితేనేమో తప్పుగా మాట్లాడావు అని ఇలా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు అష్టమస్థానంలో ఉన్నటువంటి సూర్యుడు చాలా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి ఆత్మస్థైర్యం కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య హృదయ పఠనం చేయడం తద్వారా మంచి ఫలితాలు అందుతాయి మనోధైర్యం పెరుగుతుంది వార ప్రారంభం అనుకూలంగా లేకపోయినప్పటికీ మిగతా వారమంతా కొంత ధైర్యంతో ఆ దైవ బలంతో నడుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది నవగ్రహ ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని దశమంలో ఉన్నటువంటి కుజుడి వల్ల ధైర్యంతో మొదలు పెట్టినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు మిత్రుల యొక్క సహాయ సహకారాల కోసం కానీ బంధువుల యొక్క సహాయ సహకారాల కోసం కానీ ఎదురు చూడకుండా స్వబుద్ధి సుఖం చేయవచ్చు అన్నట్లుగా తమ పనులు తాము చేసుకొని చక్కగా ఆలోచించుకొని నడిపించుకున్నట్లయితే మేలు జరుగుతుంది ఎవరి కోసం ఆలోచించకుండా తమంతట తాముగానే కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ ఆచరణలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది ఒకటికి రెండు మార్లు ఆలోచించి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థికంగా మోసపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడిపించుకోవాలి నవమ స్థానంలో ఉన్నటువంటి రాహు అనుకూలుడు కాదు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి పితృపూర్వకంగా కానీ లేదా పిత్రార్జితమైనటువంటి విషయాలలో కొంత ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి స్థిరాస్తుల విషయాలలో ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతారు ధైర్యంతో వార ప్రారంభంలో కొంత శ్రమ చేసినట్లయితే అనుకూలతలు ఏర్పడవచ్చు కానీ ఎంత చేసినప్పటికీ దైవబలమే ముఖ్యంగా తోడుంచుకొని నడవడం చాలా ఉత్తమం సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఒకటికి పది సార్లు ఆలోచించడం తప్పని పరిస్థితిగా ఊహించుకోవాలి ఈ వారమంతా కుటుంబంలో అనుకూలతలు తక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయాలలోనూ కొంత అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణాలు చేయడం కంటే ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమమా అన్నట్లుగా ఉంటుంది ఆలోచనలు కలిసి రావడానికై చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ వారం వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పకుండా ఆలోచించి పెట్టాలి విద్యారంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తున్నప్పటికీ చాలా శ్రమ ఉంటుంది ఫలితం తక్కువగానే వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉద్యోగ రంగాల వారికి అధిక శ్రమ ఉంటుంది స్థాన మార్పులకు సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా నడుచుకోవడం చాలా అవసరం పై అధికారుల విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కళారంగాల వారికి అనుకూలతలు ఉన్నట్టుగానే ఉంటాయి కానీ సమయానికి ఏదో ఒక రకమైనటువంటి విమర్శలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం ఎక్కువగా ఉంటుంది ధైర్యం సాహసం ఇవి రెండు ఉండడం వల్ల పనులను పూర్తి చేసుకోగలుగుతారు చక్కగా నడుచుకోగలుగుతారు వ్యవసాయ రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది శారీరక శ్రమ ఉన్నప్పటికీ మంచి ఫలితాలు అందుతాయి ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలంగానే ఉంది దైవ బలం అనేటువంటిది అవసరం దైవ ధ్యానం చేసుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఈ కన్యా రాశి వారికి వార ప్రారంభం కొంత అనుకూలంగా ఉన్న మిగతా వారమంతా సామాన్యంగా గడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి ఈ వారం వారికి చాలా అనుకూలంగా ఉంది చంద్ర గురులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కుటుంబంలో ప్రోత్సాహం ఉంటుంది సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది విందులు వినోదాలలో పాల్గొనగలుగుతారు చక్కనైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు మనోబలం అధికంగా ఉంటుంది ఎన్ని ఖర్చులు వచ్చినా ఏది వచ్చినా కానీ నేను తట్టుకోగలను నేను చేయగలను అనేటువంటి ధీమా సంపూర్ణంగా ఉంటుంది అవలీలగా పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు వ్యవహారాలలో ఆటంకాలు వచ్చేటువంటి స్థితులు ఉన్నప్పుడు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని నడుచుకునేటువంటి స్థితి గోచరిస్తుంది మనోబలం ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఏది ఏమైనా నేను చేయగలను అనేటువంటి సంకల్ప బలంతో ముందుకు సాగగలుగుతారు ఈ వారం ఆర్థికంగా అనుకూలతలు తక్కువగా ఉంటాయి ఆదాయం కోసం చేసేటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి స్థిరాస్తుల విషయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు అమ్మడమైన కొనడమైన ప్రతి విషయంలోనూ ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆస్తుల కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ పంపకాలు ఇటువంటి విషయాలను వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమా అన్నట్లుగా ఉండడం చాలా మేలు ఏ విషయంలోనైనా కానీ తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు అందుతాయి కుటుంబంలో ఐక్యత ఎక్కువగా ఉంటుంది అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ వారం ఆరోగ్యం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి మంచి ఫలితాలు అందుతాయి నూతన ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం అనుకూలం ఎక్కువగా ఉంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది తప్ప వ్యవహారాలలో మాత్రం ఆటంకపరిచేటువంటి వారు ఉంటారు ముందుగానే గమనించి నడుచుకోవడం చాలా మంచిది ఆలోచనలు కలిసి రావడానికై నిరంతరం శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితులు తప్పవు వ్యాపార రంగాల వారికి శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలు ఉంటాయి మనోబలంతో వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు విద్యారంగాల వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుతాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల యొక్క విమర్శలు ఉంటాయి ప్రశంసలు ఉంటాయి తగినటువంటి సమయంలో తగిన రీతిలో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ ప్రోత్సాహం ఉంటుంది తగినటువంటి ప్రతిఫలం కూడా అందుకోగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ప్రతి విషయంలోనూ వాయిదాలు కనపడుతుంటాయి అధికంగా రుణాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు సాంకేతిక రంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది అయినను మనోబలంతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిని ఆలోచించి ప్రారంభం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశి వారికి వారాంతంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పనులైనా వారం మధ్య వరకే పూర్తి చేసుకోవడం చాలా ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఈ వారం వృశ్చిక రాశి వారికి రవి బుధ శుక్ర శనులు అనుకూలంగా ఉన్నారు నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అనుకున్న రీతిలో జరుగుతుంది ఈ వారం అంతా చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటుంది గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది మాటకు విలువ పెరుగుతుంది జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహువు విచారం అధికం చేసినప్పటికీ కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ కూడా ఈ వారం మాత్రం అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆలోచనలు అధికంగా ఉంటాయి చేయాల్సినటువంటి పనులలో జాప్యం జరిగేటువంటి సూచనలు ఉన్నప్పటికీ ని కూడా పట్టుదలతో పనులు పూర్తి చేసి ఉంటారు ఏ విషయంలోనైనా సరే అతి జాగ్రత్త పాటించి నడుచుకునేటువంటి స్థితి ఈ వారం ఉంటుంది విందులు వినోదాలలో పాల్గొనగలుగుతారు విలాసవంతమైనటువంటి జీవనం గడుస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది ఈ వారంలో ఆర్థికంగా మాత్రం వెనుకంజలో ఉంటారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఏదో రకమైనటువంటి ఖర్చులు ఉంటుంటాయి దుబారా ఖర్చులు అని అనిపిస్తాయి తప్పని పరిస్థితుల్లో చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో ఐక్యత కొంచెం లోపించినట్టుగా అనిపిస్తుంది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు అనుకూలుడు కాదు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి అనవసర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి వాటిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు తప్పనిసరి ఐటీనే ప్రయాణాలు చేయాలి అనవసర ప్రయాణాలు జరుగుతాయి కాబట్టి వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మేలుగా ఉంటుంది ఆలోచనలు కలిసి రావడానికై కొంత కృషి చేస్తే సరిపోతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి శత్రువులైనటువంటి వాళ్ళు కూడా ఈ వారంలో మిత్రులుగా మారిపోతారు సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార రంగాల వారికి ఈ వారం అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి అయినప్పటికీ కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఓపికతో సరిచూసుకొని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి వ్యాపార దక్షత ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్త పడడం అవసరం విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు కొంత శ్రమ అవసరమవుతుంది ఉద్యోగ రంగాల వారికి పలుకుబడి పెరుగుతుంది తద్వారా తమ పనులను అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు కళారంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది నూతన ఆహ్వానాలు అందుతాయి వ్యవహారాలలో విజయాన్ని సాధించుకోగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి మాత్రం ఈ వారం జాప్యం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఆలస్యం అవుతుంది ఎంత తొందరగా పూర్తి కావాలనుకుంటే అంత ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి పనిని అతి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సమయానుకూల వర్తనం అనేటువంటిది చేయాలి ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అయినను శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి ఈ వృశ్చిక రాశి వారికి వార ప్రారంభం అనుకూలంగా లేకపోయినప్పటికీ మిగతా వారమంతా మనోబలంతో తమ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై చేయండి ఈ వారం ధనస్సు రాశి వారికి శుక్రుడు రాహువు ఈ రెండు గ్రహాలు యోగిస్తున్నాయి మిగతా గ్రహాలు యోగించడం లేదు విందులు వినోదాలు విలాసవంతంగా గడపడం ఇలాంటివి జరుగుతాయి కానీ విచారం మాత్రం అధికంగా ఉంటుంది ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని తృతీయ స్థానంలో గురువు ఇవేవి అనుకూలమైనటువంటి స్థితి కాదు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలుడు కాదు ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా ఆలోచించి పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత ఓపికగా పని చేసుకుంటే అంత మంచి ఫలితం ఉంటుంది ఆదాయం కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ప్రతిదీ విమర్శకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పనులు ఎక్కువగా అవుతాయి ఫలితం తక్కువగా ఉంటుంది అందువల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది రుణాలు తేవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఈ వారం కలిసి రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగా తోస్తుంది ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎక్కువగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ సాహసంతో పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి శని స్తోత్రం చదువుకోవడం చాలా అవసరం పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి అనుకూరుడు కాదు కాబట్టి ఆదిత్య హృదయ పఠనం కూడా చేసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంతత అనేటువంటిది చేకూరుతుంది ఆరోగ్య విషయాల పట్ల అతి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం వాయిదా పడేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తప్పని పరిస్థితుల్లో అయితేనే ఈ ప్రయాణాలను పెట్టుకోవడం మంచిది లేదన్నట్లయితే వాయిదా వేసుకోవడం అవసరం స్థిరాస్తుల విషయాల పట్ల దూరంగా ఉండడమే మంచిది వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి పనిలోనూ అతి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ ఆచితూచి నిర్ణయాలు తీసుకొని నడుచుకోవాలి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఉద్యోగ రంగాల వారికి విమర్శలు ఎక్కువగా వస్తాయి చేస్తున్నటువంటి ప్రతి పనిని ఏదో ఒకరు ఎవరో ఒకరు విమర్శిస్తూ ఉంటారు ముందుకు వెళదామంటే చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎదుటివారి పనుల పట్ల శ్రద్ధ చూపించడం కంటే తమ పని తాము చేసుకోవడం చాలా మంచిది కళారంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నూతన వ్యవహారాలు పట్ల ఆసక్తి చూపెడతారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి రుణాలు తేవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది ఉల్లాసంగా గడపాలనుకుంటారు కానీ వాయిదాలు పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి పట్టుదలతోనే పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఓపికతో పనులు పూర్తి చేసుకోవాలి స్త్రీలకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకొని మంచి స్థితిని పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ధనసు రాశి వారికి వార ప్రారంభం ఇబ్బందిగా అనిపించిన వారాంతం కొంత అనుకూలతలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఈ వారం మకర రాశి వారికి కుజ బోధ గురు కేతువులు అనుకూలంగా ఉన్నారు నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం కుటుంబంలో ఐక్యత ఎక్కువగా ఉంటుంది తాము అనుకున్నటువంటి పనులు అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి నూతనమైనటువంటి వ్యవహారాలు ప్రారంభం చేయాలనుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు చేయాలనేటువంటి సంకల్పం సంపూర్ణంగా నెరవేరుతుంది తాము అనుకున్నటువంటి పనులను నెరవేర్చుకోవడం కోసమై నిరంతరం కృషి చేయడానికైనా వెనుకంజ వేయరు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఈ వారం ఈ వారం కుజుడు అనుకూలంగా ఉన్నందున ఆర్థికంగా చాలా బాగుంటుంది గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఈ వారం తొలగిపోతాయి గత కొద్ది కాలంగా ఉన్న రుణాలు ఈ వారం ఏర్పడమే కాకుండా ఆదాయ మార్గాలు నూతనంగా కనిపిస్తాయి మంచి ఆదాయం మంచి ఫలితాలు అందుతాయి లాభాలు చేకూరుతాయి ప్రతి వ్యవహారంలోనూ అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తాయి అయినప్పటికీ జన్మరాశిలో ఉన్న శని విచారాన్ని కలుగజేస్తాడు ప్రశాంతతను ఉండనివ్వడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఏదో ఇంకా పూర్తి చేయలేకపోయామనేటువంటి తపన ఉంటుంది ప్రతి వ్యవహారంలోనూ అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేసి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అందువల్ల శని జపము శని దానము చేసుకోవడం చాలా ఉత్తమం చతుర్థ స్థానంలో రవి ప్రవేశించినందున కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ తట్టుకోగలిగేటువంటి శక్తి ఉంటుంది ఆత్మస్థైర్యం మనోబలం అనేటువంటిది ఉంటుంది వార ప్రారంభంలో ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్యం ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాలలో అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆలోచనలు కలిసి వస్తాయి స్థిరాస్తుల విషయాలు ఇంటి విషయాలు కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతారు వాటిని పరిపూర్ణం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు అవి కూడా చాలా అనుకూలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కానీ చేయగలమా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి జన్మరాశిలో ఉన్నటువంటి శని కారణంగా అయినా ధైర్యం చేసినట్లయితే ఫలితం అందుకోగలుగుతారు వ్యాపార రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రతి వ్యవహారంలోనూ బుద్ధి కుశలతతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు లాభాలు చేకూర్చుకోగలుగుతారు విద్యారంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి విద్యా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తాయి పరీక్షలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఉద్యోగ రంగాల వారికి అనుకూలతలు చాలా ఉన్నాయి ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా ప్రవర్తించి మంచి ఫలితాలను పొందగలుగుతారు జన్మరాశిలో శని కారణంగా కొంత విచారం ఉంటుంది అయినా పనులను పూర్తి చేసుకోగలుగుతారు కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కానీ కుటుంబంలో మాత్రం అనుకూలతలు తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి పనులు పూర్తి చేసుకోవడానికై కృషి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది సాంకేతిక రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతి పనిలో విజయం చేకూరుతుంది లాభాలు చేకూరుతాయి వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ పట్టుదలతో పనులు పూర్తి చేసుకొని మంచి లాభాలను పొందగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం విచారం ఎక్కువగా ఉంటుంది అయినా పట్టుదల కనుక ఉన్నట్లయితే తాము అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ మకర రాశి వారికి వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది మిగతా వారం అంతా సామాన్యంగా గడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఈ వారం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది రవి శుక్ర కేతువులు చాలా అనుకూలిస్తున్నారు ప్రతి విషయంలోనూ పట్టుదలలు అధికంగా ఉంటాయి సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది వ్యవహారాలు తామనుకున్న రీతిలో కొనసాగుతాయి ఉద్యోగాలు వ్యవహారాలు ఏవైనా సరే చేస్తున్నటువంటి వృత్తులలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఆ విధంగానే ఆలోచించి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొంత ఏర్పడ్డప్పటికీ వాటిని తట్టుకొని నిలబడగలిగేటువంటి స్థితి ఉంటుంది వారం మధ్యలో మనోబలం ఎక్కువగా ఉంటుంది తామనుకున్నటువంటి పనులు చేయడానికై ఎంత కృషి అయినా పర్వాలేదు అనే పద్ధతిలో నడుచుకుంటారు శుభకార్య ఆలోచనలు కలిసి వస్తాయి వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కుటుంబంలో సఖ్యత ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు అనుకూలుడు కాదు పంచమంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలుడు కాదు కాబట్టి కుటుంబంలో మాట్లాడేటప్పుడు కానీ చర్చలు వాదోపవాదాలు ఇటువంటివి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వారం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ముందుగానే తగినటువంటి సమయంలో తగిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంతవరకు మేలు చేకూరుతుంది ఆరోగ్య విషయాలలో ఈ వారం ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణాలు అధికంగా ఉంటాయి వార ప్రారంభంలోను వారాంతంలోనూ తాము ఊహించినటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కానీ అవసరమా లేదా అని ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆలోచనలను పల్లింపజేసుకోవడానికై నిరంతరం కృషి చెయ్యక తప్పదు ప్రతి విషయాన్ని అతి జాగ్రత్తగా ఆలోచించి వ్యవహారాలను నడిపించుకోవాలి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంతవరకే అందుతాయి సంపూర్ణంగా అందడం జరగదు కాబట్టి ముందుగానే తగు శ్రద్ధ జాగ్రత్త అవసరం వ్యాపార రంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి శ్రమ అధికమవుతుంది ప్రతి పరీక్ష పరీక్షలాగానే ఉంటుంది ఏ వ్యవహారం చేసినప్పటికీ ఏదో ఒక సమస్య ఉత్పన్నమైనట్లుగా కనిపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఉద్యోగ రంగాల వారికి శ్రమ ఎక్కువ అవుతుంది పై అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి కళారంగాల వారికి అనుకున్న రీతిలో వ్యవహారాలు కొనసాగుతాయి మంచి లాభాలు చేకూర్చుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది కానీ శ్రద్ధ అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఒకరి మాటలు నమ్మి ఉండడం అనేటువంటిది జరగకుండా చూసుకోవాలి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వ్యవహారాలు వాయిదాలు పడేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సాంకేతిక రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నాయి పనులు ఎక్కువగా అవుతాయి ఆదాయం తక్కువగా ఉంటుంది అయినప్పటికీ నిరంతర శ్రమ తప్పదు వ్యవసాయ రంగాల వారికి ప్రతి విషయం అతి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అయినను మానసికమైనటువంటి విచారం ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి వారం మధ్య అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వార ప్రారంభం వారాంతం సామాన్యంగా గోచరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఈ వారం మీనరాశి వారికి చాలా బాగుంది నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి బుధ శుక్ర శని రాహులు నాలుగు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి వారమంతా కూడా చాలా అనుకూలంగా గడుస్తుంది ప్రతి విషయంలోనూ పట్టుదలలు అవుతాయి కార్యక్రమాలు పూర్తి చేయాలనేటువంటి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది ఆనందదాయకంగా వ్యవహారాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు మనస్సు సంతోషంగా ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల కొంత కోప స్వభావం పెరిగినప్పటికీ మాటలలో తొందరపాటు ఎక్కువగా అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు అందుతాయి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది కొత్త కొత్త వ్యవహారాలు చేయడం అందులో విజయాన్ని సాధించడం అనేటువంటిది ఈ వారం జరుగుతుంది శని పదకొండవ స్థానంలో మంచి స్థితిలో ఉన్నాడు వ్యవహారాలను విజయం చేకూర్చుకునేటువంటి స్థితి ఉంటుంది పలుకుబడి పెరుగుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి తద్వారా అనుకూలమైనటువంటి స్థితిని ఏర్పరచుకోగలుగుతారు ఏ ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ఈ వారం ఆర్థికంగా వెనుకంజలో ఉన్నప్పటికీ కూడా సమయానికి ఏదో ఒక రకమైనటువంటి సర్దుబాటు చేసుకొని వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారు వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది స్థిరాస్తుల విషయాలలో అనుకూలతలు కొంచెం తక్కువ అవుతుంటాయి కానీ పలుకుబడితో ఆ పనులు పూర్తి చేసుకోవాలనేటువంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది బుద్ధిపూర్వకంగా చాలా చాలా చక్కగా ఆలోచించి వ్యవహారాలను విజయవంతం చేసుకోవడానికై తగినటువంటి కృషి చేస్తారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆలోచనలు కలిసి వస్తాయి గృహ నిర్మాణాది విషయాలలో మాత్రం ఆలోచనలు వాయిదా వేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనం నిలకడగా ఉండదు అయినప్పటికీ చక్కటి ఆలోచనలతో ధనం ఎలా చేస్తే నిలువ ఉంటుంది అని కూడా ఆలోచించి వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు దూర ప్రాంతాలలో ఉన్నవారిని కలుసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి నూతన వ్యక్తుల పరిచయాలతో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు అనుకూలమైనటువంటివి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపార రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి తాము పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువగా లాభాలను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మంచి అనుకూలతలు ఉన్నాయి సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి విద్యారంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత చేసినప్పటికీ ఇంకా చేయాల్సినటువంటి ఏదో ఉన్నాయి అనేటువంటి భావన ఉంటుంది ఉద్యోగ రంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయినా కార్య విజయం సాధించుకోగలుగుతారు కళారంగాల వారికి ఉత్తేజము ఉల్లాసము ఉంటాయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి పలుకుబడితోనే వ్యవహారాలను నడిపించుకోవాలి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సాంకేతిక రంగాల వారికి పై అధికారుల యొక్క ఆగ్రహం రాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవనం కోరుకుంటారు సుఖ సంతోషాలతో గడుస్తుంది వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రతి పని ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి వ్యవహారాలను మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది విచారం ఎక్కువగా ఉన్నప్పటికీ పనులు అవలీలగా పూర్తి చేసుకోగలరు ఈ మీనరాశి వారికి వారం మధ్య కొంత ఇబ్బంది అనిపించిన మిగతా వారం అంతా చాలా అనుకూలంగా గడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా చిత్ర టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి